తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలానికి చెందిన ఇంద్రేశం ఒక పురా చారిత్రక ప్రదేశం. ఇక్కడ దొరికినటువంటి శిల్పాలను పరిశీలించినప్పుడు వాటిలోని వైవిధ్యం, వాటిలో నెలకొన్నటువంటి మతాభినివేశం చాలా ప్రత్యేకమైనటువంటి. నేను మా చరిత్ర బృందం సభ్యులు వివి భద్రగిరీష్ గారు కలిసి ఈ ఇంద్రేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిల్పాలను అధ్యయనం చేయడం జరిగింది. వీటిలో ఎక్కువగా కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినవి, అంతకన్నా ముందుకు రాష్ట్రకూటులకు, అంతకన్నా ముందు బాదామి చాళుక్యులకు కూడా కొన్ని కనపడుతుంటాయి. ప్రధానంగా దేవాలయ ద్వార తోరణాలు రెండు కనబడ్డాయి. అందులో ఒకటి తామర పూల రేకుల అంచులతో ద్వారస్తంభాలు, తోరణం పైన ఉత్తరాశి కూడా ఉన్నాయి. ఉత్తరాశి నుంచి వేలాడేటువంటి మూడు డ్రాప్స్ లేదా పూల మొగ్గలు కనబడ్డాయి. మామూలుగా కాకతీయ తోరణ ద్వారంలో 7 డ్రాప్స్ ఉంటాయి లేదా 7 మొగ్గలు ఉంటాయి, తామర మొగ్గలు. ఇక్కడ వాటికి భిన్నమైనటువంటిది ఈ శైలి మనకు రాష్ట్రకూటుల కాలానికి చెందినటువంటిదే అని. అయితే ఒక ద్వారస్తంభం మీద శాసనం కనబడుతున్నది, అది పూర్తిగా రంగు వేయడం చేత చదవడానికి అనుకూలంగా లేదు. మరొక ద్వారస్తంభం యొక్క క్రింది వైపున ఒక జైన యక్షిణి శిల్పం కనబడుతున్నది. రెండవ తోరణాన్ని పరిశీలించినప్పుడు దాని ద్వారా స్తంభాలు ఉత్తరాశిని కలిపే చోట ఆ రెండు వైపుల మూలల్లో బ్రాకెట్స్ ఉన్నాయి. అట్లానే ద్వార స్తంభాల మీద కీర్తిముఖాలు, రాష్ట్రకూటుల శైలి హంసాలు కూడా కనబడుతున్నాయి. అక్కడ ఒక ఎత్తైనటువంటి స్తంభం కనబడుతుంది, అది ధ్వజస్తంభం అని పిలుస్తారు. కానీ నిజానికి అది జైన మాన స్తంభం, జైన వసతుల మీద ఉండేటువంటి స్తంభం. అడుగున 4 పలకలు, మధ్యలో 8 పలకలు, పైన గుండ్రంగా ఉండేటువంటిది. దాని పైన ఒక మంటపం ఉంటుంది. ఈ మంటపం లేదు కానీ ఈ స్తంభం మాత్రం జైన మాన స్తంభమే. అయితే అక్కడ ఇంకా మాకు కనబడ్డ చోట 3 నందులు కనబడ్డాయి. 3 నందుల్లో 2 పూర్తిగా ముక్కలుగా అయిపోయినటువంటివి. 3వ నంది చాళుక్య శైలికి చెందినటువంటిది. ఒక మాతృకల దేవత పలకం ఉంది. ఇక్కడ మామూలుగా ఉండేటువంటి సప్త మాతృకలు కాక అష్టమాతృకల పలకం, దాంట్లో వినాయకుడు కూడా ఉన్నాడు. మామూలుగా ఉండేటువంటి సప్త మాతృకలలో లేని సరస్వతి ఈ మాతృకల రాతి పలకంలో కనపడుతూ ఉన్నది. అట్లాగే ఇంద్రేశంలోని చెరువు కట్ట మీద ఉన్నటువంటి రాతి బుండుకు ఒక గణపతి శిల్పం, దాని పక్కన శాసనం ఉంది. ఈ శాసనం మెదక్ జిల్లా శాసన సంపుట్లో 104వ శాసనంగా ప్రచురించబడి ఉన్నది. అది సంస్కృత భాష శాసనం. ఈ శాసనంలో శంకరదాసి, వీణాచార్య, జోగీశ్వర భట్ట గణపతిని ప్రతిష్ఠించినట్టు చెప్పబడ్డది. ఇది 10-11వ శతాబ్దానికి చెందినటువంటి శైలి. అక్కడ వీరికి కనబడుతున్న మొలకు విగ్రహ శకలం ఉంది. ఆ విగ్రహ శకలాన్ని పరిశీలించినప్పుడు అదొక స్త్రీ దేవతా శిల్పం. ఆమె చేతుల్లో అంకుశం, పాశం, పుస్తకం కనపడుతున్నాయి. 4వ చేయి, కుడి చేయి విరిగిపోయింది, అందులో అక్షమాల ఉండాలి. ఇది సరస్వతి ప్రతిమా లక్షణం. సిద్ధాసనంలో కూర్చొని పద్మపీఠం మీద ఉన్నటువంటి ఈ దేవత జైన సరస్వతి శృతదేవి శిల్పం. ఇక్కడ ఆ ప్రాంగణంలో కనబడుతున్నటువంటి నాగదేవతా శిల్పాలు, నాగశిల్పాలు, 3 తల నాగశిల్పాలు, జంట నాగులు, 7 తల నాగుల శిల్పం. అట్లాగే కుడి చేతిలో పుష్పం, ఎడమ చేతిలో జలపాత్ర, 2 వైపుల నాగులతో కనపడుతున్నటువంటి మరొక నాగదేవత ఉంది. ఇది కొంచెం జైన యక్షుల పోలికతో కనబడేటువంటి శిల్పం. కొన్ని నాగశిల్పాలు చెరువు రాతి గుండు మీద చెక్కబడి కనపడ్డాయి. అట్లాగే దేవాలయపు గోడ మీద కనపడుతున్నటువంటి ఒక శివ తాండవ శిల్పం 3 తలలతో కనపడుతుంది. ఆ శిల్పానికి కుడి పక్కన బ్రహ్మ, ఎడమ పక్కన విష్ణు నిలబడి ఉన్నారు. శివుని కుడి కాలు వైపు వినాయకుని శిల్పం ఉంది. తాండవ భంగిమలో నిలుచున్న శివుని ఎడమవైపు 6 చేతులలోని ఆయుధాలలో విల్లు ప్రధానం. అట్లాగే కుడివైపు 6 చేతుల్లో
బాణం ప్రధానంగా కనపడుతుంది. ఈ శిల్పం సంహారమూర్తి అయిన శివుని శిల్పాలలో ఇది త్రిపుర సంహారమూర్తి శిల్పం. చాలా అరుదైనటువంటి శిల్పం. అక్కడ ఒక పానవట్టంతో సహా పెరిగి బయటపడవేసినటువంటి 9 అడుగుల పొడవైన శివలింగం కనబడుతూ ఉన్నది. ఈ శివలింగం శైలి మనకు దాదాపుగా రాష్ట్రకూటులు అంతకన్నా ముందటిదే అయి ఉంటుంది. కొత్త లింగ ప్రతిష్ట, కొత్త దేవాలయం ఉన్నాయి, కానీ ఈ పాత శిల్పాలన్నీ కూడా ఆ ప్రాంగణంలో చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. వీటిని అన్ని సేకరించి వాటిని అక్కడే పీఠికల మీద పీఠాలు ఏర్పాటు చేసి నిలబెట్టినట్టయితే ఈ ఇంద్రేశ్వర చరిత్ర తెలుసుకోవడానికి ఒక మ్యూజియం లాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అన్నింటిలో కల్లా గొప్ప విషయం ఏంటంటే ఆ చెరువు కట్ట దగ్గరలో ఉన్న పెద్ద ఎత్తైన రాతి గుండుకు చెక్కి ఉన్నటువంటి 10 తలలు 20 చేతుల ఒక శైవమూర్తి శిల్పం. ఇది తాంత్రిక శిల్పం. ఈ చేతుల్లో ఉండేటువంటివి అన్నీ కూడా శైవమూర్తులకు ఉండే ఆయుధాలే. ఒక చేతిలో అక్షమాల కూడా ఉంది. ఈ అక్షమాల ప్రత్యేకమైనటువంటిది. అట్లానే సుఖాసనంలో కూర్చున్నటువంటి ఈ శైవమూర్తి కుడికాలి కింద ఒక అసురుని శిరస్సు, మడిచిన ఎడమగాలి కింద పెద్ద పులి తల, అంటే పులి తొలి మీద కూర్చున్నట్టుగా కనబడుతుంది. ఉదరబంధం ఉంది, మెడలో నాగహారం ఉంది, భుజాల మీద నుంచి ముండమాల కనపడుతుంది. కుడివైపు కుడికాలిపై ఎడమకాలు వేసి కూర్చున్నటువంటి పాశుపత శైవ గురువు అతనికి ఒక ఎడమ చేయెత్తి కూర్చొని ఈ శిల్పం పక్కన కనపడుతున్నది. మూర్తి చుట్టూ దేవకోష్టంలాగా అంచులు చెక్కి కనబడుతున్నాయి. ఈ శిల్పం అభినవగుప్తుని తంత్రశాస్త్రంలో చెప్పినట్టుగా స్వచ్ఛంద భైరవునిది. ఇది ఒక మంత్రపీఠం కూడా. ఏదిలాబాదులో బయ్యన్న గుట్టకు చెక్కినటువంటి ప్రచండ భైరవుని శిల్పం, సర్వాయి పాపన్న గుట్టల్లోని అష్టభుజ భైరవుని శిల్పం, ఇవన్నీ కూడా తెలంగాణలో కనపడినటువంటి తాంత్రిక భైరవ మూర్తులే. ఇన్ని వైవిధ్యభరితమైనటువంటి శిల్పాలతో ఉన్న ఇంద్రేశం ఒక గొప్ప చారిత్రక ప్రదేశం. జైన శైవ మతాల యొక్క ప్రాభవ పతనాలను ఒకే చోట దాచుకున్నటువంటి ప్రదేశం ఇంద్రేశం. ఆ చరిత్ర బృందం ఇంద్రేశం మీద ఒక మోనోగ్రాఫ్, ఒక గ్రామ చరిత్ర పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని భద్రకృష్ణ గారే ప్రచురించారు. ఈ పుస్తకంలో ఇంద్రేశంలోని అన్ని శిల్పాలను, వాటి యొక్క ప్రతిమా లక్షణ వివరాలను, చారిత్రక కాల వివరణలను అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మనము ఇట్లా గ్రామాల యొక్క చారిత్రక విశేషాలను పుస్తకాలుగా తీసుకురావడం జరిగితే తెలంగాణ చరిత్ర చాలా గొప్పది, సంపన్నమైనటువంటి ఒక పెద్ద గ్రంథాలయంగా మారిపోయే అవకాశం ఉంది.